శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచినటువంటి నా కార్యకర్తలకి, ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరు కూడా ధైర్యంగా ఉండాల, ఎటువంటి అపోహలు ఇంకోటి పెట్టుకోవద్దు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదేవిధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది. అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం. అదేవిధంగా నేను ఒకటే కోరేది, మనం గ్రామ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ గత 5 ఏళ్ళు ఆలగడ్డ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా కానీ తొందరపడకుండా అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఖచ్చితంగా దాన్ని చట్ట ప్రకారం పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడము, లేకపోతే అక్కడి నుంచి రెస్పాన్స్ రానప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తే అంతకంటే పై స్థాయి అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అసాంఘిక సమస్యలు కానీ ఏమీ జరగకుండా మనం ఆలగడ్డను ప్రశాంతంగా ఉంచే విధంగా ఎల్లప్పుడూ మీకు అండగా మా కుటుంబం, మాకు, మీరు, మీకు మేములాగా ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు మనం ఇంకా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు అంటే కౌంటింగ్ జరిగి కేవలం 48 గంటలు కూడా పూర్తిగా అవుతుంది కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా మనం కనుక్కోవాలా తెలుసుకోవాలంటే ఇంకొద్దిగా టైం మనకు పడుతుంది. ఆ టైం అంతసేపు మనం అందరం కూడా త్వరలోనే ఒక మీటింగ్, ఒక 10-15 రోజుల లోపల మన గౌరవ వినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. కలిసిన తర్వాత మనం అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మండల వారీగానో తాలూకా స్థాయిలోనో అందరం కూడా కలిసి కూర్చొని రానున్న కాలంలో మనం చేయాల్సిన కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా రూపొందించుకొని ముందరికి వెళ్దాము. ఎవరే కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కడ కూడా అధైర్యపడద్దు, ఏదున్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి అందరికి కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సమర్థిస్తే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి దోహదపడుతూ ఇక్కడ అభివృద్ధి విషయంలో మా వంతు ఎక్కడ కానీ అభ్యంతరాలు లేకుండా అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా తోడ్పడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈరోజు ఆలగడ్డ ప్రజలు కూడా 86,000 మంది ఓట్లు మాకు వేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియకుండా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ 84% ఆలగడ్డ పోలింగ్ జరుగుతుంది. దాంట్లో మనకు 86,000 ఓట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రజాతీర్పు సమర్థిస్తూ జరగబోయే కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మా కార్యకర్తల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్లకు కావాల్సిన విషయాల్లో అనుక్షణం ప్రభుత్వం అధికారుల దగ్గర కానీ ఇంకా వేరే కానీ పర్సనల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకు అరుణిత్యం వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా మేము బాధ్యత తీసుకుని వాళ్ళకి ఇలాగనే ఇంతకుముందు ఎట్లా జరిగిందో అట్లనే జరగాలని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి మనం కోరుకుంటున్నాను. నేను కోరేది ఏంటంటే ఇంకొకటి కూడా అందరికీ కూడా ఇంకా మీడియా మిత్రులందరూ కూడా జరిగే విషయాల్లో కూడా మీరు కూడా కొన్ని కొన్ని విషయాలు వాస్తవాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అంటే దాని మీద మీరు కూడా వేరే చూపు వేసుకొని ఖచ్చితంగా వాస్తవాలను వాస్తవాలు అవాస్తవాలను అవాస్తవాలను చేస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటువంటి విషయాలు రావు రాకుండా కోరుకుంటున్నాను. ఇంతకుముందు కూడా నేను మే 13వ తేదీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 14, 15 జరిగింది పోతే 15వ తేదీ మనం ప్రెస్ మీట్ కూడా చెప్పాను, ఆ రోజే చెప్పాను ప్రజలు ఏ తీర్పిస్తే దానికి తెలిసావహించి దాన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి. కాబట్టి ఈరోజు కూడా అదే చెప్తాను, ప్రజలు డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ప్రకారమే ఈరోజు మమ్మల్ని అపోజిషన్లో ఉన్న అపోజిషన్లోకే ఉంటాము. మా కార్యకర్తలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఈరోజు అన్ని అందించబడి కాబట్టి అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాము. అభివృద్ధి విషయంలో అన్నింటిలో మేము ద్వారా నిర్వహిస్తుంటే ప్రభుత్వానికి మా వంతు అపోజిట్లో మాకు ఇతరులు సహకరించుకుని ముందుకు వెళ్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.